మొదలగు పదములు సమానార్థమై ఆయన అర్థమును బోధించుచున్నవి. వర్ణ నుతౌ అను ధాత్వార్థమును బట్టి కొని ఆడబడినది అని అర్థమిచ్చుచున్నది. వర్ణమనగా రంగునకును అర్థము కదా, కావున ఈ రంగుచే నిరూపింపబడి కొని ఆడబడిన బడునది అని తేలుచున్నది. కపిలా శరణాపయుక్తాః కృష్ణశ్చేతి పృథక్ పృథక్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాశ్చేతి వివక్షిత. విష్ణుపురాణం. కపిలవర్ణము గలవారు బ్రాహ్మణులు, ఎరుపు రంగు గలవారు క్షత్రియులు, పచ్చని వారు వైశ్యులు, నలుపు కలిగిన వారు శూద్రులు. మహాభారతమునందును తెల్లని వర్ణము గలవారు బ్రాహ్మణులని కొంచెము భేదముగా మిగిలిన మూడు వర్ణములు పై చెప్పబడినట్లుగా చెప్పబడి ఉన్నది. తెల్ల రంగు గలవారు బ్రాహ్మణులును, నల్లని రంగు గలవారు శూద్రులును అని ఇవి చెప్పిన మరి నల్లని బ్రాహ్మణులందరూ ఏ గంగలో కలిగవలేను? నోటికి అరువండ్రు నల్లగానే ఎందురు కదా, ఎర్రగానున్న శూద్రులను క్షత్రియులు కావలసి వచ్చును. వాస్తవమునకు తెల్లని బ్రాహ్మణులు లేనేలేరు. అట్లు చూసిన ఆంగ్లేయాది పాశ్చాత్యులందరూ బ్రాహ్మణులైపోదురు. ఇక దీనిని ఎట్లు సమన్వయం చేయవలయను? భారత వ్యాఖ్యానమున నీలకంఠ అవధానలో వర్ణమును శబ్దమునకు గుణము అని అర్థము చెప్పుకోవలయను అన్నాడు. అనగా తెల్లని గుణము సత్వము. అంటే సత్వగుణ ప్రధానులెవరో వారు బ్రాహ్మణులనియు, రజోగుణ ప్రధానులు క్షత్రియులనియు, మిశ్రగుణములు వైశ్యులనియు, తమోగుణమున శూద్రులనియు అర్థము చేసినాడు. ఇప్పుడు సరిపోచున్నది. గుణములను బట్టి ఈ వర్ణకూటములు ఏర్పడునవని తేలుచున్నది. జాతి, జాతము, సామాన్యము, కులము అని ఇంకనూ దీనికి పేర్లున్నవి కదా. జాయతి ఇది జాతి, పుట్టునది అని అర్థము. జాతమున దానికి ఇదియే అర్థము. దీనికి సమూహమనియు అర్థము గలదు. సమానం భావ సామాన్యం, సమానులను భావము సామాన్యము. సమానులనగా దేనికి సమానులు? పుట్టటయందును కరచరణాది అంగముల యందును అందరూ సమానులుగానే ఉన్నారు కదా. ఇక మానవ జాతిలో మరల ఇన్ని సామాన్యములు జాతులు ఏలగలిగను? గుణ ప్రవృత్తుల చేతనే కదా. సమానములైన కొన్ని గుణవృత్తులు కొందరికిని, తద్భిన్నములైన సమాన గుణవృత్తులు మరికొందరికిని ఇట్లు పెక్కు రకములుగా నుడిచి తెక్కు సామాన్యములు ఏర్పడినవి. కులము, కులం సంస్థ్యానే అను ధాతువు వలన కొర్పబడినది అను పర్యవసానార్థం. కావున అర్ధావిధాయకములైన పై పదములు విచారణం వలన తేలిందేమనగా జాతి అన్నది సృష్టాది అందు సహజముగా లేదనియు, తరువాత సమాన గుణవృత్తులు గలవారు కొందరు కొందరు కలిసి ఒక్కొక్క సంఘముగా చేరుట వలన వచ్చిదనియు స్పష్టమగుచున్నది. ఈ అర్థమనే జాతర వ్యవహార కల్పిత. జాతి అన్నది లోక వ్యవహారము నడుచుటకై ఏర్పడినది అన్న తేజోబిందోపనిషత్తు సూచించుతున్నది. లోక వ్యవహారమనగా జనులు ఉచ్చరించు శబ్దము విస్తృతమైన అర్థమును గ్రహించుచుండగా ఆ పిక్క అర్థముల నుండి వేరు చేసి శబ్దశక్తిని సంకుచితపరచి ఒకే అర్థమును సూటిగా బోధించినట్టు చేయుట. మనుష్యులకు రామయ్య, సుబ్బయ్య మొదలగు పేర్లు పెట్టుటయు లోక వ్యవహారము నడుచుటకే కదా. ఒక ఊరిలో నలుగురు వెంకయ్యలు ఉన్నారనుకొనుడు. వెంకయ్యను శబ్దము ఆ నలుగురను బోధించును. వెంకయ్యను పిలుచుకురమ్మనప్పుడు ఏ వెంకయ్య అని పిలుచువాడు సందేహపడి అడుగును. కావున అప్పుడు వెంకయ్య అనే శబ్దము శక్తిని నలుగురి ఎందును ప్రసరింపక సూటిగా తామెవరిని పిలిపింప నిశ్చయించిరో వానినే బోధించునట్టులా శక్తిని సంకోచపరిచి చెప్పవలసిను. అందులకై జనులు నల్ల వెంకయ్య అని ఒకరిని, ఎర్ర వెంకయ్య అని మరి ఒకరిని, పొట్టి వెంకయ్య అని ఇంకొకరిని, తండ్రి పేరుతో చేర్చి సుబ్బయ్య గారి వెంకయ్య అని మిగిలిన వారిని ఇట్లు వారికి అనుగుణములైన గుణములను వృత్తులను జత చేసి వ్యవహరించుచుందురు. ఇట్లే అచిత్తులైన పలుమునను కూడా నేది ఒక శబ్దమును అతికించి పేరు పెట్టి గుర్తుగా నోరారా దక్షిణమునున్న పలుమునకు వాదయనియు, ఉత్తరమును ఉన్నదానికి పర్రయనియు ఇట్లు అనేకములైన పేరులతో వ్యవహరించుచుందురు. అట్లే మానవ జాతి అందును విడివడి భిన్న భిన్నములుగానున్న సంఘమునకు వ్యవహారమునకై కొన్ని పేరులను బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను పెట్టిరి. అందరి అందును ప్రసరించి ఉన్న వ్యాపక జాతి మానవ జాతి, మిగిలినది వ్యాప్య జాతులు. అంతేగాని ఈ జాతులు ఆది నుండి నున్నవనియు, ఇందులో కొన్ని ఎక్కువనియు కొన్ని తక్కువనియు అనుడే యజ్ఞాన ప్రలాపము. బ్రహ్మాండ పురాణమున కృతయుగ ధర్మములను చెప్పునప్పుడు ఆ యుగమున మనుష్యులందరూ ఒక్కటి ఏ జాతి కలిగి ఉండిరనియో, వర్ణాశ్రమ ధర్మములప్పుడు లేకుండెననియో స్పష్టముగా చెప్పబడి ఉన్నది.
తరువాత త్రేతాయుగమున క్రమముగా జాతులు ఏర్పడినవని అచ్చటనే కలదు. వర్ణోత్పత్తి విధానం. మొదటను ఒకే జాతిగానున్న మనుష్యుల్లో కర్మానుగుణముగా ఉదయించి భిన్న రుచుల వలన ఆచార వ్యవహారములు వేరాయను. కొందరు మంచి మేధాశక్తి గలవారై వేదశాస్త్రాదులు అధ్యయనము చేసి వారి అందు చెప్పబడినట్లుగా యజ్ఞయాగాది ధర్మకర్మములను ఆచరించుతూ శాస్త్రములు చదువు శక్తి లేకున్న వారికి తదర్థములను బోధింపసాగరి. కొందరు పుష్కలమైన దేహబలము కలిగి పరాక్రమవంతులై పైన చెప్పబడిన పండితులు వచించుదాన్ని తాము అనుష్ఠించుచు మిగిలిన వారిని కూడా అట్లు ఆచరించినట్లు శాసింపదొడగరి. మరికొందరు శాస్త్రములు చదువుటకును ప్రజలను నియమించుటకును అర్హత లేని వారి ప్రజానీకములకు కావలసిన వస్తు సంతతిని ఒకచోట వానని మరి ఒక చోటికి చేర్చుచు ఇట్లు వివిధములైన వ్యాపారాదులు కావించి జీవయాత్ర గడపచుచ్చిరి. మిగిలిన వారు పై మూడు పనులు చేయుటకు అర్హులు కాక ఇంచుకైనను మేధాశక్తి లేని వారై కేవల దేహశ్రమ మీద ఆధారపడి వ్యవసాయాదులు అనర్చరి. అది చేయలేని వారు మిగిలిన వారికాడ చేరి వారు చెప్పిన పనులెల్ల చేయుచువారు అనువర్తించి జీవితములను గడపచొచ్చిరి. సమాన గుణధర్మములు కలుగు వారికి స్నేహము కలుగుట ప్రకృత ధర్మము. ధనవంతుడు ధనము గలవానని చూసి ప్రేమించు. పండితునకు పండితుని గన్న ఆనందము. కళ్ళుద్రాగువాడు కళ్ళుద్రాగువానితో మైత్రి చేయును. జారునకు జారునకు చక్కగా పొందు అతకును. ఎవని ఎందెట్టి గుణములు ధర్మములు గలవో వానితో నట్టి గుణధర్మములు గలవానికి అతని ప్రయత్నము లేక రుచిని కలిగించి గుణమయ్యి అయిన ప్రకృతి ప్రేమ కలిగించును. ఒక్కొక్కరు చూసిన ఒక్కొక్కరికి అతని ప్రవృత్తి ఏమియూ నెరగకపోయేను తన్నవలయనంతటి ద్వేషము కలుగును. అతనికి మరి ఒకరు చూస్తుండగానే కొరుక్కొని తినవలయనన్నంతటి అనురాగం ఉదయించును. కారణమేమనగా మొదటివారి ఇరువది ఎందున్న ప్రకృతి సమముగా లేదు కాదు. భిన్న ప్రకృతి చూడగానే తద్భిన్న ప్రకృతి కోపించినది. రెండవ వాని ప్రకృతి సమాన భావము కలది. అందువలన అతను చూడగానే ప్రేమ ఉదయించినది. కావలనే నిష్కారణముగా మహాత్ములైన తాపస్సులను గాంచిన తద్విరుద్ధ ప్రవృత్తి కలిగిన నీచులై ఉన్న వారికి ద్వేషం ఉదయించి వారనేదో ఒక విధముగా నెగ్గులాడుచుందరు. పుణ్యవంతులైన వారికి అత్యంత భక్తి కలిగి వారిని ఆశ్రయించి తరించుచుందరు. అటు తన ప్రకృతి దానికంటే వేరైన ప్రకృతి గర్వాన్ని చూసినప్పుడు ద్వేషింపుకున్నట్లు చేయవలిగినన్న మనుష్యుడు చాలా శ్రమ ఎనర్పవలేను. ఆత్మశక్తితే ప్రకృతిని జయింపవలేను. తమను ద్వేషించువానని కూడా సాధువులు ద్వేషింపగా ఉండగలుగుట ఈ ప్రకృతి జయమును ఉందుట వలననే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేశ పండితాః సమదర్శన. విద్యా వినయాది గుణములు గల బ్రాహ్మణుని యందును పవిత్రములైన వాని అందు శ్రేష్టము గోవునందును జంతువులందును పెద్ద ఏనుగునందును ఎట్టి గౌరవ భావమునుండును అట్లే నీచుడై కుక్క మాంసమును తిని చండాలని ఎందును నికృష్టమైన కుక్క ఎందును పండితులు అనగా సాధువులు కాలేజీల్లో హైస్కూల్లో ఉండువారు కాదనుట. సమాన భావము కలిగి వర్తింతడని గీతాచార్య స్వామి చెప్పిన ఈ ప్రకృతిని జయించిన వారిని గూర్చియే. తన ప్రకృతి కంటే వేరైన ప్రకృతి గలవారిని చూడగానే ద్వేషం ఉదయింపదు గాని ప్రేమ మాత్రము కలగదు. విరుద్ధ ప్రకృతి గలవానని చూసిన మాత్రమున తప్పక ద్వేషము ఉదయించే తీరును. అందుచేతనే మనుషులు మిత్రులు శత్రులు ఉదాసీనులుగా ఏర్పడుచున్నారు. అందరూ ప్రకృతిని జయించి సమభావ దశ నొందలేరు కదా. కావలనిట్లు సమాన గుణాచారములు గలవారు పరస్పరముగా అనురాగపడి సంఘములుగా కూడిరి. మేధావులై శాస్త్రాధ్యయనాదులు చేసి పండితులైన వారెల్లరూ తమతో సమానులయ్యన్న వారికి తమ కన్యలను ఇయ్యచొచ్చిరి. అట్టి వారి కన్యలనే తామును వివాహమాడిరి. ఇప్పుడునూ తమకు తుల్యముగా ఆస్తులను ఆచార వ్యవహారములను గలవారితోనే కదా సంబంధమునర్తరు. ఇతరులు అడిగినను పిల్లనీయుట చేసుకొనవి ఈ పండితులెల్లరను ఇట్లు ఒక సంఘముగా ఏర్పడిది. వారే బ్రాహ్మణులు. బాహుబలము కలిగి పరాక్రమవంతులైన వారెల్లరూ అట్లే కూటమి అయిది. వారు క్షత్రియులు. వ్యాపారాదులు ఎందు తెలివి కలిగి పరస్పరం మైత్రి కలిగిన వారెల్లరూ వైశ్యులుగాను ఏ శక్తియు లేక మోరకులై ఉన్న వారెల్లరూ శూద్రులుగా ఏర్పడిరి. బ్రాహ్మణులు తమ చదివిన శాస్త్రధర్మములను అన్యులకు బోధించుచు వైదికములైన కర్మములను చేయించుచు దాని మూలమును ఆర్జించిన ధనము చే జీవితమును గడుపుచు లోకమున పూజలైరి పూజనీయులైరి. క్షత్రియులు బాహుబలమున అన్యులను
నిర్జించి తమ శాస్త్రములను నిలిపి బ్రాహ్మణోక్త ధర్మములను ప్రజలచే అనుష్ఠింపజేసు పరిపాలకులై గౌరవార్కులైది. ఇట్లు శాస్త్రమును శస్త్రమును వీరిరువురు గైకుని హెచ్చు మర్యాదను అందగలిగింది. పశుపాలన వ్యాపారాది వృత్తులు గావించి బ్రాహ్మణ క్షత్రియులకు సహాయపడుచు వైశ్యులు ఉండరి. స్వయముగా వృత్తినార్జించి దేవయాత్ర గడపలేక కడుపు నింపుకొనుట వరకు మాత్రమే ఎరిగిన శూద్రుడిపై మూడు సంఘముల వారిని ఆశ్రయించిరి. వారు శాసించు పనులు గావించుచు వారు పెట్టినది భిక్షగా గైకొని ఏ విధమైన గౌరవమున ఎరుకగా బ్రతుకసాగిరి. మందమతులైన ఈ శూద్రుల కంటే భిన్నముగా తమ ఆచారములను పురస్కరించుకుని మిగిలిన మూడు సంఘముల వారును మొదటి జన్మము కాక కల్పితమైన రెండవ జన్మమును కూడా ఒకదాన్ని ఆపాదించిరి. అది ఏ ఉపనయనము, దానివల్లనే ద్విజులు ఇట్లు చాతుర్వర్ణ్యములు ఏర్పడెను. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ గుణములు కర్మలు వేరుగా నుండుచే నాలుగు వర్ణములు నాచే సృజింపబడిన వారి గీతోపనిషత్తు భగవానుడు నన్నులో భగవానుడు చెప్పెను. అంత ప్రవిష్ట శాస్తాజనాన అన్నట్లు సర్వభూతముల ఎందునూ అంతరాత్మగా నుండి శాసించువాడు పరబ్రహ్మమే కదా. మంచిగాని చెడుగాని దైవ సంకల్పానుకూల్యము లేనిదే ఏదీనూ జరగదు. ఇట్లేర్పడిన సంఘములు నాలుగును కొన్ని కొన్ని కట్టుబాట్లు గావించుకున్నది. ఆ కట్టుబాటలకు లోనుగాక అవినీతిపరులై నీచకర్మలు ఆచరించుచూ తిరుగువారల్లరును తమ సంఘములలో నుండి వెలివైచింది. అట్లు వెలివేయబడిన వారందరూ ఊరూరు వెలుపల ఒకచో ఒక పల్లెగా కట్టుకొని వసించిరి. అట్లు నాలుగు వర్ణములేగాక ఐదవ జాతి కూడా బయలుదేరును. అందుకే వాళ్ళ కులములో అన్ని ఇంటి పేర్లాగి ఉంటారు. జాతులన్నీ సమానములు. ఇట్లేర్పడిన కులములు సమానమైన హక్కు గలవి. సమస్త అధికారములు అందరికీ కలవు. పరబ్రహ్మమునకు ముఖము బ్రాహ్మణులు, బాహువుల ఎందు క్షత్రియులు, తొడల ఎందు వైశ్యులు, పాదముల ఎందు శూద్రులు కలిగరని బ్రాహ్మణోస్య ముఖమాసీత్ మొదలైన శృతులను ఇతర శాస్త్రములను చెప్పుచున్నవి కదా. ఒక్క పరబ్రహ్మమునందే ఉదయించిన నాలుగు జాతుల్లోనూ ఒకటి తక్కువయు ఒకటి ఎక్కువయు ఎట్లగును ఒకే తండ్రి కుమారుల్లో ఒకడు ఎక్కువ కులం వాడు ఒకడు తక్కువ కులం వాడునున్నాడా? ధనవంతుడు ఒకడు గలడనుకొనుడు, వానికి నలుగురు కుమారులు. ఆ కుమారులు నలుగురును తండ్రి ఆస్తిని పంచుకుని విషయమునందును మిగిలిన విషయములందును సమానమై అధికారమై ఉండును గాని మరి ఒక రీతి కానుండదు. ఒకవేళ నలుగురులో ఒకడు కొంచెం తెలివి తక్కువవాడే అయినచో అతనికి అధికారము లేకపోవునా? తక్కిన ఊరును వారిని తెలివి తక్కువ చేసి అన్యాయం ఆచరించి ఇంచిరా? దానికి హేతువు వాని సహజమైన అర్హతలేమియా కాదుగదా. వానికి వాడే తన మాంద్యముచే ఆ యోగ్యతను వదలేను. మనములు తెలివి గలవారైనచో ఆ అర్హతను పురస్కరించుడి భాగస్వాములు అగుదురు. కులములు ఏర్పడిన విధానమును వివరింపబడను కదా. ఆ కాలమున జ్ఞానము చేతమ అర్హతను గోలుపోయి శూద్రులుగా పరిగణింపబడిన సంఘమున జన్మించి అర్హులైన వారు తమ అధికారమును తాము గైకొనగా కాదనుడికి ఎవరికి యోగ్యతయుండును. మెల్లిమెల్లిగా లాక్కొస్తున్నారన్నమాట ఆ విషయంలో. బ్రాహ్మణుడు ముఖమునను శూద్రుడు పాదముల ఎందును పుట్టినని కదా శాస్త్రములు చెప్పుట. స్థాన విశేషం వలన అనగా పాదముల కంటే నుత్తమాంగమైన శిరస్సునందు ముఖము గొప్పది అగుటచే ముఖమును పుట్టిన వారు సహజముగా నదుగులనియు అధరాంగమగుటచే పాదముల ఎందు జనించిన వారు నైజముగా తక్కువయనియు అందురేమో. అదీను సమంజసము కాదు. సకల హేయ ప్రత్యనీక కళ్యాణ గుణైక తాననుడైన సర్వేశ్వరుని దివ్యమంగళ విగ్రహమునందు కొంత నీచమును కొంత ఉత్తమమును కలదా? ప్రకృతియే అట్టి నైత్యోన్నతులు భగవాన్కి ఎక్కడివి? మనకు లేవని మనకు వలనే వానికి నీ హేయములుండన అతడు పరమేశ్వరుడు ఎట్లగును? ఒకవేళ మన వలనే సర్వేశ్వరుని పాదములు హీనములే గనక అందుదయించిన శూద్రులు అపావనులు, వారికి బ్రహ్మ విద్యాధికారములు లేవు. పొమ్మందురా, సర్వేశ్వరుని పాదముల ఎందు జనించిన గంగానది లోకపావన ఎట్లగును? విష్ణు పాదమున ఉద్భవించిన మందాకిని సర్వపాపహారిణి ఎగుచుండగా ఆ పాదముల ఎందే జన్మించిన శూద్రుడు పాపములు కాకపోవటం ఎట్లు? శూద్రుడు జన్మింపబోనప్పటికీ ఆ పాదములేమైన పేడద్రొక్కినాయేమి? నిధిలోనున్న మణి కాంతిని విరజిమ్మలేదు. సానబెట్టి తిని దెబ్బలు తిని సంస్కారమునందని చక్కగా భాషించును. అంత మాత్రము చేత సానబెట్టని రత్నమును కాదనవచ్చునా? అది విలువ చేయకపోవునా? అట్లే కొందరు శుభకర్మాచరణము చే హెచ్చు బన్నను పొందిరి. దానే
దానిని వదిలి కొందరట్లే ఉండిది. అంతమాత్రమున వానికి అనర్హులుగా శాసింప రాదు. కావున భగవత్ ప్రాప్తి మూలములకు వివిధోపాయములైన సర్వకర్మలందునూ సమస్త జాతుల వారికి నీ అధికారం కలదు. తండ్రి ఏ బిడ్డను పక్షపాతమును వదలను. వారికి వారు శక్తి లేక అధికారమును వదలిన సరే కాని అర్హులైన వారు దాన్ని గ్రహింపగా కాదనుడుకని ఎవ్వరికి అధికారం కలదు. అట్లేనుచు చత్వారు వర్ణాః బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః తేషాం పూర్వతః పూర్వః శ్రేయాన్. వర్ణములు నాలుగు. వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు. వారిలో పూర్వుల కంటే పూర్వులు గొప్పవారు, అనగా శూద్రుల కంటే వైశ్యులు, వారికంటే క్షత్రియులు, వారికంటే బ్రాహ్మణులను ఘనులు అని చెప్పిన శృతి ఎట్లు పసుగొచ్చును. ఇతడు చెప్పబడిన గొప్పతనము కర్మకృతమైన కల్పితమే గాని సహజము కాదు. బ్రాహ్మణత్వ శూద్రత్వములు కర్మచేత వచ్చుచున్నవే గాని నీతములు కావు. జ్ఞానస్వరూపులైన జీవులందరూ సమానులే. ఇక నీ గొప్పతనము కర్మాచరణం వలన వచ్చుచున్నది. ఏ ఉన్నత కర్మనాచరింపక శూద్రుడై ఉన్నవానికంటే శుభకర్మము చేయు బ్రాహ్మణుడైన వాడు గొప్పవాడు కదా. మరి లోకపూజ్యుడును అగును. మూఢుడై ఏమయూ తెలియక సంచరించు వానికంటే పండితుడై బోధించు వారిని జగత్తు గౌరవింపదా? వాడెక్కువయే కదా. మూఢుడుగానున్న వాడును చదివి పండితుడైనచు వాడును మాననీయుడే అగును. ఒకడు చదివి ఉత్తీర్ణుడై కలెక్టరు కాగా వానిని పూజించి మరి ఒక దర్హత నుండి కలెక్టర్ అయిన పూజింపక ఎందురా? అంటే అక్కడ కులం ఎత్తల అంటే ఆ కులంలో ఎవడన్నా కలెక్టర్ అయ్యాడనుకో ఆయనైనా అట్లాగే గౌరవించుతారు కదా. అక్కడ స్పష్టం చేయలేదు కానీ ఉద్దేశం అది. ఉద్యోగహీనుడైన వానికంటేనో ఉన్నతోద్యోగము నొందగలిగిన వాడు గొప్పవాడే కదా. కావున అట్లే బ్రాహ్మణత్వము నొందగలిగిన వాడు మిగిలిన మువ్వుల కంటే అధుగుడే గాని ఈ బ్రాహ్మణత్వ క్షత్రియత్వ వైశ్యత్వ శూద్రత్వములు కర్మజనితములే, సహజములు కావు. నైష్టికుడై బ్రాహ్మణత్వము నొందిన వాడిని గర్భమును పుట్టినంత మాత్రమున బ్రాహ్మణత్వము రాదు. శూద్రత్వము పొందియున్న వాని కుమారుడైన వానికి బ్రహ్మకర్మాచరణమున బ్రాహ్మణత్వము రాకపోదు. పెళ్లి కొడుకు ఆమెడు ఉన్నాడు. ఆ కొడుకులు ఏం చేశారు? వర్ణ ధర్మములు. అట్లయినచు బ్రాహ్మణులు ఈ ధర్మమును ఆచరింపవలేను, క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ ధర్మములు అనుష్ఠింపవలేనని అట్టి నియత నియమిత ధర్మములను ఆచరింపక పరధర్మములను ఆచరించిన భ్రష్టులవుతురని చెప్పిన శాస్త్రములకు అర్థమేమి అందురా? ఈ వర్ణధర్మములు గూర్చి మన్వాది ధర్మశాస్త్రములు మహాభారతాదులు విపులముగా చెప్పి ఉన్నవి. గీతాశాస్త్రమున భగవానుడును విస్తృతముగా చెప్పి ఉన్నాడు. భగవంతుడు వివరించిన దానికంటే అధికమైనది లేదు కదా. దానినే చూడు. బ్రాహ్మణ క్షత్రేయ సాంశూత్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. స్వభావం వల్ల కలిగిన గుణములు చే విభజింపబడి ఉన్న బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు కర్మలు ల అర్జున వినుము. శమోదమ తపస్సౌచం క్షాంతి రాజ్యవమేవ చ దానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం. శమము దమము అనగా అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములు, శౌచము క్షమ మనోవాక్కాయ కర్మలతో ఒకే విధముగా నుండుట, జ్ఞానము విజ్ఞానము ఆస్తిక్యము ఇవి స్వభావసిద్ధములైన బ్రాహ్మణ కర్మలు. శౌచము చేజో ధృతిరదాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చాక్షాత్రం కర్మ స్వభావజం. శూరత తేజస్సు ధైర్యము నేర్పు యుద్ధమునందు పారిపోకుండా దానగుణము ప్రభుభావము క్షత్రియుని స్వభావ కర్మములు. కృషి ఓ రక్ష వాణిజ్య వైశ్యం కర్మ స్వభావజం. వ్యవసాయము పశుపాలనము వర్తక వ్యాపార స్వభావజనితములైన వైశ్యుని కర్మలు. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. శుశ్రూషాత్మకమైన కర్మ శూద్రునికి స్వభావజములు. ఇట మొదటనే భగవానుడు స్వభావ ప్రభవైర్గుణై వారి వారి స్వభావము వలన కలిగిన గుణములచే విభజింపబడినవని చెప్పెను గాని వీరికి విధింపబడిన కర్మలని గాని నీతములైన కర్మలని గాని చెప్పలేదు. పైగా ప్రతి కర్మమును చెప్పినప్పుడు స్వభావజం స్వభావజం అనేను వివరించను. ఇట్లేలు చెప్పవలసి వచ్చను. స్వభావజం అనగా స్వభావము చే వచ్చినది అని కదా అర్థము. కావనేసడి ఎవరికి ఏ ఏ గుణములు స్వభావ సిద్ధములో అట్టి గుణములకు అనురూపమైన కర్మాచరణము చేసిన సులభముగా తరింపవచ్చునని గుణములనే నిరూపించను. ఆ గుణముల చేతనే
జాతులను నిరూపింపబడుచున్నవి. దమము శమము మొదలైన బ్రహ్మకర్మములు అట్టి వ్యవనికి స్వభావ సిద్ధములై ఆచరించుటకు సులభముగానుండును. అట్టి ఎరగత గలవాడు అట్టి కర్మనే ఆచరింపవలేను. శౌర్యము తేజము ధైర్యము ఉన్నదనవనే ఎవరికి సహజములైవాని ఆశ్రయి ఆచరించుట సులభముగానుండును. అట్టివాడు వాన్నే చేయవలేను. పరిచర్య చేయటే స్వభావ సిద్ధమయ్యే అన్యమునకు అనర్హుడైన వాడు దానినే ఆచరింపవలేను. లోకమునను ఎవరికేది స్వభావ సిద్ధమై ఉండును వానికి దాని అందు అభిరుచి ఎక్కువగానుండును. ఆ పని చేయుటయు నదరికి సులభముగానుండును. ఒకనికి విద్య అన్న చాలా అభిమతముగానుండును. విసుగులేక రేయిపవుడు దాని అందు పనిచేయును. అట్టివాడు విద్యనే చదువులేను. అందువాడు సంసిద్ధిని త్వరలో పడేయును. అది వానికి స్వభావ సిద్ధమైనది. ఒకనికి వ్యవసాయం అన్న ప్రీతిగానుండును. అందులో పలు విధమైన పోకడలు పోవును. అట్టివాడు వ్యవసాయం అనే చేయవలేను. ఒకరికి చిత్రకళ ఎన్ను మక్కువ ఎక్కువగా నుండును. అది అతని స్వభావ గుణము. దానిని అభ్యసింప మొదలెడిన అతడు కడు స్వల్పకాలమున చిత్రకళ నైపుణ్యమును అందగలడు. ఎవరికి ఇయ్యను స్వభావ సిద్ధమై రుచించును ఆ కర్మయందు అతడు సులువుగా స్వల్పకాలమున ఆరితేరును. అట్టుగాక వ్యవసాయము స్వభావ సిద్ధముగా గలవానికి విద్యాభ్యాసము చేయింపు మొదలెడినను, చిత్రకళ స్వభావం గలవానికి సంగీతం అభ్యసింపజేసినను వారు దాని ఎందు రుచిలేక ఆ కారణమున ఆ కర్మమును చక్కగా ఆచరింపక సిద్ధిని పొందలేని వారై వ్యర్థులగుదురు. ఈ అర్థమునే స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః. తమ తమ స్వభావ సిద్ధములైన కర్మలయందు అభిరుచి గలవారై మనుష్యులు త్వరలో సిద్ధిని పొందగలరని గీతాచార్యులు నుడివిరి. మరియు స్వభావజైన కౌంత్యే నిబద్ధం స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస వసోపి తత్. అర్జున, నీకు స్వభావ సిద్ధమై ఉన్న కర్మ ఏది గలదు అంటే దానిచే బంధింపబడిన వాడవై ఇప్పుడు అజ్ఞానమున దేనిని చేయననుచుంటివో దానినే అవసుడువై చేయుదువు. ఆ స్వభావ గుణమే నీ ప్రయత్నము లేక ఏ నీచే నా పని చేయించును. అర్జునుడికి స్వభావ సిద్ధ గుణమెద్ది? యుద్ధం మే బ్రూహి కేశవ, స్వామి నాకు యుద్ధం వచ్చినట్లు అనుగ్రహింపుము. ఆమంత్రణోత్సవాభిప్రా గావూలవ తృణోత్సవ భర్తాగమోత్సవ నార్యాహ సోహం కృష్ణ రణోత్సవ. బ్రాహ్మణులు భోజన ప్రియులు, గోవులు మంచి కసవును సంతోషించును. పరదేశము నుండి భర్త వచ్చిన స్త్రీలకు ఆనందము. నేనో యదుత్తంస రణమే పండుగగా గలవాడను అని పలుకువాడును. త్రిలోక విజయ దురంధరుడునైన అర్జునుడకు స్వభావ సిద్ధమైన గుణము శౌర్యముగాక ఏది అగును? అట్టి వాడు అజ్ఞానమును యుద్ధము చేయననగా స్వభావో దురతిక్రమ అన్నట్లు నీ స్వభావ పరాక్రమములు, నీ స్వభావం పరాక్రమము. అందుచే నా పరాక్రమ అనుకూలమైన యుద్ధమును నీవిప్పుడు మౌఢ్యమచే మానినను. ఆ స్వభావం మరి ఒకప్పుడైనను నిన్ను అవసరంగా చేసి యుద్ధము చేయనే చేయించునని గీతాచార్యులు విశదీకరించిరి. అందువలనే పరధర్మో భయావహ. అస్వభావజమైన పరధర్మము భయావహమనియు తెలిపిరి. వర్ణధర్మ విచారణము వల్ల తేలిన పిండితార్థమేమనగా ఈ నిరూపింపబడిన ధర్మములు మనుష్య స్వభావములను అనుసరించినవి. ఏయనియు అట్టి బ్రహ్మక్షాత్ర కర్మాదులను ఆచరించువారే బ్రాహ్మణ క్షత్రియాదులనియు, పరిచర్యకు మాత్రమే యోగ్యుడైన వాడు శూద్రుడనియు, అట్టి వాడు ఆ కర్మనే చేయవలేదనియు, ఇంతేగాని ఇప్పుడెవరు బ్రాహ్మణులనియు శూద్రులనియు లోకముని వ్యవహరింపబడుచున్నారో వారికి అట్టి బ్రహ్మపరిచర్య ఆది కర్మలు నీతములుగా అనుశాసింపబడలేదనియు. బ్రాహ్మణులు క్షుద్రులు అనే వారు లోకమున ఒక సాంకేతికముగా ఏర్పడి ఈ బ్రాహ్మణులను శూద్రులను కారనియు. బ్రహ్మకర్మమును బ్రహ్మచర్యాకర్మమును ఎవరు చేయుచున్నారో వారే అనియు తేలినది. ఈ అర్థమనే యశ్వాద్ధాంత సోమపశ్చార్యశీల సానుక్రోశ సర్వసహో నిరాశీ రుదుర్ముదుర్ అందుశంసః క్షమవాన్ సవై విప్రో నేతరం పాపకర్మ. దమమును సోమపానమును పవిత్ర వర్తనమును దయయు సహనమును నాశారహిత్వమును నవక్రతయు మార్దవమును పాపకర్మాసక్తి లేమియు నోర్పును ఎవని అందుండునో వాడే విప్రుడు.
పాపకర్ముడై దీనికి భిన్నముగానున్న ఇతరుడు బ్రాహ్మణుడు కాడు అని మహాభారతమున శాంతి పర్వమునందు భీష్ముడు వర్ణాశ్రమ ధర్మములను ధర్మరాజు ఉపదేశించు సమయమున చెప్పబడి ఉన్నది. మరియు మహాభారతమున అరణ్య పర్వమునందు అజగరూపాఖ్యానములో నీ విషయము స్పష్టముగా తెగొట్టి చెప్పబడి ఉన్నది. భీములు చేపట్టి మృంగిన అజగరం కొండ చెలవ ధర్మరాజు బ్రాహ్మణక్కో భవేద్రాజన్ బ్రాహ్మణుడు ఎవడు అని ప్రశ్నింపగా సత్యం దాన క్షమాశీలం అందుశంశం తపోఘృణ దృశ్యంతే ఎత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృత అని ధర్మరాజు చెప్పాడు. సత్యము దానము ఓర్పు సత్ప్రవర్తనము క్రూరత్వము లేకుండుట తపస్సు దయా ఇవి ఎవరి అందుండునో వాడే బ్రాహ్మణుడని ధర్మరాజు బదులు చెప్పాను. ఈ గుణములు ఉండాలి అయ్యుంటేనే. దయా ఇవి ఎవరి అందుండునో వాడే బ్రాహ్మణుడు. అంత నజగరము శుద్రేపి శ్వపిచ సత్యం దానం అక్రోధం ఏవచ ఆంధ్రశంస మహింసాచ ఘృణాచైవ యుధిష్ఠర. ధర్మరాజా, సత్యము దానము క్షాంతి అక్రూరత అహింస దయా ఇవి శూద్రులయందును ఉండును గదా. ఈ గుణములు కలిగి ఉన్న ఎడల శూద్రుడు బ్రాహ్మణుడు అవునా అని మరల విశదీకరించి ప్రశ్నించినది. దానికి ధర్మరాజు, శూద్రేతి భవేల్లక్ష్మ్య ద్విజేదశ న విద్యతే నవై శూద్రో భవే శూద్రో బ్రాహ్మణో నచ బ్రాహ్మణ. శూద్రుడియందు ఈ చెప్పబడిన గుణములున్న అతడు శూద్రుడు కాడు, ఈ గుణములు బ్రాహ్మణియందు లేకున్న అతడు బ్రాహ్మణుడు కాడు అని సమాధానం చెప్పెను. ఇంతటితో ఇది తేలలేదు. ఈ గుణములు కలిగి ఉన్న శూద్రుడు గాడని చెప్పరే గాని బ్రాహ్మణుడని చెప్పలేదు కదా. బ్రాహ్మణుడును బ్రాహ్మణుడు కాడని ఏ చెప్పెను కావున ఈ గుణములు కలిగిన శూద్రుడేమగును, ఈ గుణము లేని బ్రాహ్మణుడేమగును అని మరల ప్రశ్న ఉదయించుతున్నది. అందులకై మరల ధర్మరాజు, ఎత్రైతన్ లక్ష్మతే సర్పవృత్తం స బ్రాహ్మణ స్మృత ఎత్రైతన్న భవస్సర్వ తం శూద్రమితి నిర్జిసేత్. యవనయంది చెప్పబడిన గుణముండును వాడే బ్రాహ్మణుడని చెప్పబడును. ఎవని అంది గుణము లేవో వాడే శూద్రుడని ఎరుంగుము అని స్పష్టముగా చెప్పెను. అంత మరల ఆ సర్పము ఎదితే వృత్తితో రాజన్ బ్రాహ్మణ ప్రసమీక్షితం వృధాజాతి సదాయుష్మన్ కృతర్యావన్న విద్యతే. రాజా, వర్తనము వల్లనే ఇట్లు బ్రాహ్మణత్వాదులు కలుగుతున్న ఇక జాతి అన్నది లేనేలేదు. నీతమైన వర్ణధర్మము లేకపోగా ఇక జాతి ఎక్కడి నుండి వచ్చుతున్నదని ప్రశ్నించను. అంత జాతిరత్న మహాసర్ప మనుష్యత్వే మహామతి శంకరత్వ సర్వవర్ణానాం దుష్పరీక్షేతి మే మతి సర్వే సర్వాస్వ పత్యాని జనయంతి సదా నరాః వాంగ్మైథున మధోజన్మం అరణం మరణం సమనం రుణాం. ఓ సర్పరాజా, మనుష్యుల్లో ఇది ఈ వర్ణమని దేనిని నిరూపింప వీలు కాదు. ఎందువలననగా అన్ని వర్ణములలోనూ అన్ని వర్ణముల సాంకర్యము ఉన్నది. కావున జాతి అన్నది నిరూపింప వీలుగానదని నా అభిప్రాయము. సర్వవర్ణముల వారు సర్వ కుల స్త్రీల యందును సంతానమును కలిగించుచుందురు. మరియు జాతి నిరూపకములైన వాక్కు మైథునము జన్మించుట చచ్చుట అనునివి అందరికీ సమానములుగానున్నవి. ఇక వర్ణ విభాగము చేయనట్లు వీలుపడునని ధర్మరాజు సమాధానమిచ్చరు. మరియు తస్మాత్ శీలం ప్రధానేష్టం విజుర్యే తత్వదర్శన కావున శీలమే వర్ణ నిరూపణమునకు ముఖ్యమైన తత్వవేత్తలు తెలియదురు. ప్రాంగ్నాభి వర్ధనా పుంసో జాతకర్మ విధీయతే తథోపనయనం ప్రోక్తం ద్విజాతీనాం యథాక్రమాత్ తదాస్య మాత సావిత్రి పితాత్వశ్చార్య ఉచ్యతే తవశ్చోద్ర సమోఖ్యేపి యావద్వేదేన జాయతే తస్మిన్నేవం మతిద్వైధే మనుస్వయంభువో బ్రవీత్. ఇది కొంచెం క్లిష్టమైనది, అంత తేలిగ్గా అంతుపట్టు. బొడ్డుగోయక ముందు పురుషునకు జాతకర్మము చేయబడుచున్నది. అట్లే ద్విజాదులు అనబడి వారికి ఉపనయనమును మరి ఒక జాతకర్మము చెప్పబడినది. మొదటి జాతకర్మమున తల్లిదండ్రులే తల్లిదండ్రులు. ఇక ఉపనయనమున కర్మమున సావిత్రి తల్లియు. సావిత్రి అంటే మంత్రం. ఆచార్యుడు తండ్రియు అగుచున్నాడు అనగా జన్మము మారిపోయినదన్నమాట. అట్టి ఉపనయనమునందున వేదాభ్యాసమునచ్చు వరకును వాడు శూద్రుడుగానే
శుద్రసముడు అనగా శూద్రుడే. పిదప చేయబడిన ఈ కర్మము వలన బ్రాహ్మణుడగును. ఇట్లొకడే రెండు విధములుగా శూద్రుడనియు బ్రాహ్మణుడనియు తలంపబడుచున్నాడని స్వయంభవమనువు చెప్పిననియు ధర్మరాజు వచించెను. అయితే ఇక వర్ణాశ్రమ ధర్మములని శాస్త్రములైన వృధాగా నిరూపించునని శంకా ప్రసక్తి కలుగగా కృతకృత్య పునర్వర్ణ ఎది వృత్తం న విద్యతే శంకరస్తత్ర నాగేంద్ర బలవాన్ ప్రసమీక్షిత ఎత్రేదానిం మహాసర్ప సంస్కృతం వృత్తమిష్యతే తం బ్రహ్మణమాహం పూర్వముక్తానాన్ భుజగోత్తమ కృతకృత్యము కృత్యములై ఏదోనొక రూపములోనున్న ఈ కులమునకు నీతమైన ఏదో ఒక ధర్మమును నిరూపింపకయున్న వాని యందు శంకరం మరింతగా ప్రబలును. కావున కొన్ని ధర్మములు నిరూపింపబడినవి యమని యందు సంస్కరింపబడిన శీలముందును వాడే బ్రాహ్మణుని పూర్వమే చెప్పి ఉంటుందని ఇట్లు మరల సారాంశమును పునర్వృత్తము చేసి ధర్మజుడి ప్రసంగమును ముగించెను. క్రింద వ్రాయబడినట్టియు ముందు వ్రాయబోనట్టియు నా ఈ వ్యాసము యథార్థమైనదని న్యాయమైనదనియు నెరుంగుడకు ప్రామాణికులైన వారికి మహాభారత అంతర్గతమైన ఈ అజగరోపాఖ్యానమే చాలి ఉన్నది. మహాభారతమును యథామూలముగా తెనిగించుతున్నానని చెప్పి వచనాంధ్ర మహాభారతము రాసిన ఒక శాస్త్రి గారు ఈ అజగరోపాఖ్యానమును తెనిగించుచూ చాలా బాధపడిరి. నిజము చెప్పటానికి గొంతు పట్టుకోండి. వారి అనువాద శైలిని అట్లు సూచించుచున్నది. అందులో ఎత్రైక లక్ష్యతే సర్పవృత్తం స బ్రాహ్మణ స్మృత శూద్రమితి నిర్దిశేత్ ఎవరి ఎంది వృత్తములుండునో వాడే బ్రాహ్మణుని స్పష్టముగా చెప్పబడిన ఈ శ్లోకమును తిరిగింపక వదలెను. మరియు జాతరత్ర మహాసర్ప దుష్పరిచ్ఛేతి మే మతి తస్మాత్ శీలం ప్రధాన ఇష్టం విదుర్యే తత్వ దర్శన కృతకృత్యా పునర్వర్ణ ఎత్రేదాని మహాసర్ప సంస్కృతం వృత్తమిత్యతే అని స్పష్టముగా జాతి అన్నది యొకటి లేదనియు వృత్తము చేతనే బ్రాహ్మణుడనియు చెప్పబడిన శ్లోకమునన్న అన్నింటినీ పాపమాయన కవి ఎంత కంఠముగా తోచునో తెనిగింపక వదిలివేసెను. పైగా ప్రాణాభివర్ధనా పుంసో జాతకర్మ విధీయతే మాయ మను స్వయంభవోద్బ్రవీత్ అనుచోట దానిలో నున్నది వ్రాయక బ్రాహ్మణ స్త్రీ గర్భమునందు పుట్టినవాడు గొడ్డుగోయబడుటకు మున్ను సావిత్రి తల్లిగను ఆచార్యుడు తండ్రిగను అని ఇట్లు మిక్కిలి అసంగతముగా అర్థమును వ్రాసిరి. గొడ్డుగోయకు ముందే ఆయనకు మంత్రోపదేశం చేశారని రాశాడు. దానిలో పురుషునికి నాభిచ్ఛేదము కాకమునిపై జాతకర్మ జరుగవలగేనని జాతకర్మ వలనే ద్విజాదులు అగువారికి ఉపనయనమనియు మరి ఒక కలదనియు అట్టి ఉపనయనము జాతకర్మమునందు సావిత్రి తల్లిగను ఆచార్యుడు తండ్రిగను ఏర్పడునని ఇట్లు మహాభారతము చెప్పుచుండగా అంట్లో వ్రాయటం కారణమేమో తెలియదు. వారు వ్రాసినట్లు గొడ్డుపోయక ముందు సావిత్రి తల్లి ఎట్లుగును తండ్రి ఎందుకు ఆచార్యుడు అప్పుడు ఎక్కడ ఉండడు తెలియదు. తస్మిన్నేవం మతిద్వే ద్వైదే మరు స్వయంభవో బ్రవీత్ అని చోట ఒకనికి అందే శూద్రుడు బ్రాహ్మణుడు అని ఇట్లు రెండు తలంపులు కలుగుతున్నవని స్వయంభవమును చెప్పినను దానికి బదులు సత్వాది గుణంబులు గల శూద్రుండే సత్శూద్రుండనబడునని మనువగు స్వయంభవతుల్లి వచించినని ఇట్లు పైన అజగరమునకు సమాధానములు సంగిన ధర్మరాజున ఆశయంబునకు పూర్తిగా విరుద్ధంబైనట్టిది అందులో నచ్చట లేనిది అయిన అసంగతము అన్యాయమైన తమ స్వకపోల కల్పితమును యొక్క అర్థమును జోడించి తాము తినింగింపగా విడిచినంత మాత్రమున మూలమునున్న ఈ విషయములు ఎచ్చడికి పోవును. పైగా మూలమునకు విరుద్ధముగా అన్యాయమైన తమ సొంత అభిప్రాయములు దానిలో నిరిగించుటకి ఏమిటి? దీని వలన ఫలమేమి? పాపము వారి సంతృప్తి అట్టిది. ఇట్లే శాంతి పర్వము వర్ణాశ్రమ ధర్మ విషయములను పెక్కు శ్లోకములను వీరు అనువదింపగా విడిచిరి. ఇతడు వ్రాయబడిన శ్లోకములకు అర్థము వ్రాయబడి ఉండడుచే మరల వ్రాయలేదు అసలు చూడు. కావున జాతిని నిరూపించడకు ముఖ్యమైన వృత్తమే గాని మరి ఒకటి కాదు. బ్రాహ్మణుని ఇప్పుడు వ్యవహరింపబడి వారిలో బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు కలరు. శూద్రుడని వ్యవహరింపబడి వారిలో శూద్రులు వైశ్యులు క్షత్రియులు బ్రాహ్మణులు కలరు. సత్శూద్ర భగవద్భక్త విప్ర భాగవత స్మృత సర్వవర్ణ వర్ణేషు తే
శూద్రాయేష్య భక్తా జనార్దనే భగవద్భక్తులే జాతి వారవైనను బ్రాహ్మణులే అన్ని జాతులయందును విష్ణు భక్తులు కానివారు శూద్రుడు అను ఈ ప్రమాణమును పై విషయమును స్పష్టీకరించుచున్నది. చాతుర్వర్ణ్యములని శాస్త్రములు నిరూపించుటదియు భగవద్దిష్టములైన అసలు జాతులు ఇవియే గాని మనమిప్పుడు లోక వ్యవహారమునకు వాడుకున్నట్టు జాతులు కావు. ఇట్లుగాక మనము లోకమున వ్యవహరించుతున్న వారే బ్రాహ్మణులు, వారికే బ్రాహ్మణ ధర్మములు నిరూపింపబడి ఉన్నవి. శూద్రుడిని వ్యవహరింపబడు వారు శూద్రుడే. వారింటి శక్తి సామర్థ్యములు కలవారేమో పరిచర్యారూపమైన శూద్ర ధర్మములనే అనుష్ఠింపవలేను. తద్భిన్నముగా నడుచుడు దోషమందుమేమి క్రింద వ్రాయబడి ఉన్న శాస్త్ర ప్రమాణముల కన్నింటినీ విరుద్ధం పసుపుటయేగాక పెద్ద అనర్థము సంభవించును. ఎట్లనగా అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములను శౌచమును క్షాంతియు ఆర్జవమును దాన విజ్ఞానమును గదా బ్రాహ్మణ ధర్మములని భగవానుడు ఆనతిచ్చరు. ఈ కర్మములు ఆచరింప శక్తులైన వారు బ్రాహ్మణుల్లో ఎందరు గలరు? శక్తి లేని వారు ఎందరుందురు? 190 మంది శక్తి లేని వారి వీరందరూ సత్కర్మ నిరతులై పైన చెప్పబడిన వృత్తములు కలిగి ఉండుటట్లు క్షాత్రాణి వైశ్యాని చ సేవమానః శౌద్రాణి కర్మాణి చ బ్రహ్మణస్సాన్ అస్మిన్ లోకే నిందితో మదంచేతాః పరేచ లోకే నేదం ప్రయాతి. బ్రాహ్మణుడయ్యను ఎవడు క్షాత్ర వైశ్య శూద్ర కర్మములను ఆచరించునో వాడి లోకమున నిందింపబడి పరలోకమున నరకగామి ఎగుచున్నాడు. మహాభారతము. ఇట్లు వ్యవసాయం చేసేడు వారు, వ్యాపారములు చేసేడు వారు, వడ్డీలకు ధనమిచ్చి జీవించువారు, ఉద్యోగములు అరచువారునై పెక్కు విధములుగానున్న బ్రాహ్మణులందరూ నిందితులై నరకగాములు కావలసి వచ్చును. మరియు ఈ కాలమున కోర్టుల్లో, కాఫీ హోటల్లో, దుకాణములలో, ఆఫీసుల్లో నితర జాతుల వారు యజమానులై ఉండగా బ్రాహ్మణులు గుమస్తాలై శూద్ర కర్మలను మైన పరిచర్య గావించుచున్నారు. శూద్రునకు యజ్ఞాధికారము గలదు. పై వాదము వలన బ్రాహ్మణులను బడువారే బ్రాహ్మణులు కాదనియు, శూద్రులను బడువారు శూద్రులు కాదనియు, అన్ని వర్ణములలోనూ అన్ని వర్ణముల వారు గలదనియు తేలినది.